ఆర్థిక విధానాలు భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రైవేటీకరణకి కాదేది అనర్హం అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నడ్డి విరుస్తూ కుబేరులకి దారాదత్తం చేసేటటువంటి ప్రక్రియ ఈ 7-8 సంవత్సరాల్లో ఎక్కువగా భారతదేశంలో అయింది. రైల్వేలను కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండేటటువంటి దాదాపు 12,80,000 మంది ఉద్యోగులు ఉండేటటువంటి రైల్వే శాఖని నిర్వీర్యం చేశారు ఈ 4-5 సంవత్సరాలు. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దాన్ని అమ్మాలి. రైల్వే లైన్లతో